नमस्ते श्रीहरी टॉक्स यूट्यूब चैनल को स्वागत। बिग बॉस नॉन स्टॉप लो फर्स्ट वीक नॉमिनेशन उन्न वालो अरियाना चैतू हमीदा नटराज सरयू मुमीत खान मित्रा शर्मा सोशल मीडिया लो जरिगिन विविध वोटिंग लो अनऑफिशियल वोटिंग प्रकारंगा मनं चूस्ते ओक वोटिंग लो अरियाना को 34% चैतू को 15% हमीदा को 15% नटराज को 14% सरयू को 10% मुमीत खान को 6% मित्रा शर्मा को 6% ओट्लु पड्डायि। इंको ओटिंग चूस्ते हरियाणा को 32% चैतू को 16% हमीदा को 16% नटराज को 13% सरयू को 11% मुमीत खान को 7% मित्रा शर्म को 5% ओटल पड़ा। मरक ओटिंग चूस्ते हरियाणा को 30% चैतू को 17% हमीदा को 17% नटराज को 14% सरयू को 10% मुमीत खान को 6% मित्रा शर्म को 6% ओटल पड़ा। इंको ओटिंग पैटर्न चूस्ते हरियाणा को 29% चैतू को 16% हमीदा को 14% नटराज को 15% सरयू को 11% मुमीत खान को 8% मित्रा शर्म को 7% ओट्ल पड़ाई। इंको ओटिंग चूस्ते हरियाणा को 35% चैतू को 15% हमीदा को 15% नटराज को 15% सरयू को 8% मुमीत खान को 6% मित्रा शर्म को 6% ओट्ल पड़ाई। इंको ओटिंग चूस्ते हरियाणा को 25% चैतू को 14% हमीदा को 13% नटराज को 12% सरयू को 14% मुमीत खान को 10% मित्रा शर्म को 12% ओटल पड़ाई। इंको ओटिंग चूस्ते हरियाणा को 26% चैतू को 15% हमीदा को 15% नटराज को 13% सरयू को 13% मुमीत खान को 9% मित्रा शर्म को 9% ओटल पड़ाई। ये अनऑफिशियल ओटिंग पोल्स अन्नी क्रोडीकरिंचि चूस्ते పూర్తిగా మైక్రో లెవెల్ విశ్లేషిస్తే హర్యానాకు 30% చైతుకు 15% హమీదాకు 15% నటరాజ్కు 14% సరయ్యకు 11% ఉమైత్ ఖాన్కు 8% మిత్రా శర్మకు 7% ఓట్లు పడ్డాయి। దీని ప్రకారం చూస్తే హర్యానా టాప్ ఓటింగ్తో దూసుకుపోతుంది। చైతు హర్యానాకు గట్టి పోటీ ఇవ్వలేకపోయినా సెకండ్ ప్లేస్లో సరిపెట్టుకున్నాడు। హమీదాకు చైతుకు సెకండ్ ప్లేస్కు మధ్య హోరాహోరీ పోటీ నడిచింది। నటరాజ్ మాస్టర్ ఆల్మోస్ట్ ఆల్ థర్డ్ ప్లేస్లో సెటిల్ అయ్యాడు। సరియు ఫోర్త్ ప్లేస్లో సెటిల్ అయింది। ఇక డేంజర్ జోన్ వేటు వేలాడుతున్నటువంటి వాళ్ళు ఇద్దరు కంటెస్టెంట్లు ముమైత్ ఖాన్ మిత్రా శర్మ। వీళ్ళిద్దరి మీద డేంజర్ జోన్ కత్తి వేలాడుతుంది ఈ వారం అనేది నా అభిప్రాయం। మిత్రా శర్మ ఎక్కువ మందికి తెలిసిన కంటెస్టెంట్ కాకపోవడం, ముమైత్ ఖాన్ హౌస్లో ఇంకా కొనసాగితే స్పైసీ కంటెంట్కు మంచి స్కోప్ ఉండడం కారణంగా చూస్తే మరి బిగ్ బాస్ ముమైత్ ఖాన్ ఎలిమినేట్ చేస్తారా మిత్రాశర్మ ఎలిమినేట్ చేస్తారా అనేది మనం ఒకసారి పరిశీలించాల్సిన అవసరం అంతేనా ఉంది। ముమైత్ ఖాన్ హౌస్లో ఉంటే డెఫినెట్గా కొంచెం ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి గలాట కానివ్వండి కొంచెం డామినేటింగ్ నేచర్ కాబట్టి డెఫినెట్గా మంచి కంటెంట్ వచ్చే అవకాశం ఉంది। మిత్రా శర్మ కొంచెం సైలెంట్గా ఫస్ట్ 3 డేస్ కొంత సైలెంట్గా ఉన్నా ఇప్పుడిప్పుడే కొంచెం ఆమె తిరిగి రంగంలోకి వస్తున్నట్లు అనిపించినప్పుడు కూడా ఆమె తక్కువ మందికి తెలిసిన సెలబ్రిటీ కావడం వలన ఆమెకు ఓటింగ్ చాలా లీస్ట్గా ఉంది అనే ఉద్దేశంతో డెఫినెట్గా మిత్రా శర్మ ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి। ముమైత్ ఖాన్ మిత్రా శర్మ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నా ఈ వారం నా దృష్టిలో మిత్రా శర్మకు ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నేను నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను। ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు, ఎలాగైనా జరగచ్చు। మరి చూద్దాం ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, నాగార్జున గారు ఎవరిని స్టేజ్ మీదకి పిలిచి హౌస్ నుంచి బయటకు పంపిస్తారో చూద్దాం। శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। మీ జ్ఞానం గారి శ్రీహరి।